ఇప్పుడు షర్మిల పాదయాత్రలో ఆమె అడుగులతో అడుగులు వేసినటువంటి కృష్ణారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారం అండి. ఇక్కడికి వచ్చేసినటువంటి మిత్రులందరికీ, పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు మనం అందరం కలవడం చాలా సంతోషకరం. బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోవడం. అయినప్పటికీ కూడా రాష్ట్రానికి ఈరోజు రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడు కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మనమందరం కూడా గట్టిగా సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది. జై జై జగన్. ఈరోజు ఇక్కడ ఉన్న కలిసినటువంటి మిత్రులందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందకపోయినప్పటికీ కూడా అందరం కలవడం చాలా సంతోషకరం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో లబ్ధి పొందినప్పటికీ కూడా వారి అవసరాల కోసం రకరకాల అయినటువంటి వ్యాఖ్యానాలు మనం వినడం జరుగుతుంది. కానీ మనం ఈరోజు చాలా కష్టంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీని గట్టిగా సపోర్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనమందరం కూడా ఈ కష్ట సమయంలో పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి వెన్ను తట్టి మనము ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాల్లో భాగమైనటువంటి ఆరోగ్యశ్రీని కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఒక మిత్రుడు నాకు ఒక చిన్న ఈమెయిల్ చేశాడు నిన్న, వాళ్ళ బాబుకి పుట్టిన కొన్ని వారాల తర్వాత గుండెలో రంధ్రం పడి వాళ్ళకు ఆపరేషన్, ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు వాళ్ళ అబ్బాయి, ఈరోజు ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. సుమారుగా 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే రాష్ట్రంలో పరిపాలన ఎట్లా కొనసాగుతుంది రాజశేఖర రెడ్డి గారు లేని సమయంలో అని చెప్పేసి నేను మీకు చెప్పదలుచుకున్నాను. అట్లే నేను సుమారుగా దగ్గరగా 2 నెలల కాలంలో అనంతపూరు, కర్నూలు, మహబూబ్ నగరు, రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేసిన పరిస్థితుల్లో శర్మిలమ్మ గారు ప్రతి వ్యక్తిని కూడా 18 ఏళ్ళ వయసు నుండి 80 ఏళ్ళ వయసు వాళ్ళ దగ్గర నుండి కూడా తను రీచ్ అవ్వడం జరుగుతుంది. పార్టీ ఈరోజు రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినప్పటికీ కూడా ప్రతి ఓటరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని చెప్పేసి చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. సో షర్మిలమ్మ గారు తన వంతు బాధ్యతగా సుమారుగా 200 రోజులు అయిపోయింది. ఇప్పటికీ నాకు తెలిసి భారతదేశంలో కానివ్వండి, ప్రపంచంలో కానివ్వండి, ఒక మహిళగా అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి చరిత్ర మరెవరికి లేదు. అది ఒక వైఎస్ కూతురు షర్మిలమ్మ గారికి దక్కుతుంది. దీనికి మనమందరం కూడా గర్వించాల్సిన అవసరం ఉంది. సో రాష్ట్రంలో చూస్తే ఈ 18 ఏళ్ళ వయసు నుండి 80 ఏళ్ళ వయసు కానీ 90 ఏళ్ళ వయసు కానివ్వండి, ప్రత్యక్షంగా నేను పాల్గొన్న 4 జిల్లాల్లో కూడా నేను ప్రత్యక్షంగా సర్వే చేస్తే ప్రతి ఒక్కరు కూడా దే ఆర్ లిటరల్లీ వెయిటింగ్ టు ఓట్ ఫర్ జగన్. సో కాబట్టి మనం ఇక్కడ అందరం కూడా ఖచ్చితంగా కూడా సపోర్ట్ చేసి రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడవలసినటువంటి అవసరం ఉంది. సో ఇది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది ఈ పాదయాత్ర కూడా ఈ నెల 25వ తేదీ ముగించవచ్చు. సో నేను కూడా వెళ్దామని చెప్పేసి ఆలోచిస్తున్నాను. మరెవరైనా మీరు నాతో కలవాలనుకుంటే ఒకసారి నన్ను కలవండి. సో వీ విల్ గో టుగెదర్. థ్యాంక్స్ అండి.